ఐదు చేయలేకపోతాను, ఒకటి చేయొచ్చా? చెయ్యి. ఒకటి చేయలేకపోతున్నాను, 21 సార్లు 27 సార్లు చేయొచ్చా? ఏదో చెయ్యి, ఎందుకంటే నువ్వు చేస్తే నాకు ముక్తి, నీకుందో లేదో తెలియదు కానీ. సో అక్కడ ఏదో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. కానీ మోక్షం అనే పరమ పురుషార్థం పొందాలి అంటే ఇక్కడ ఈ బేరసారాలు ఉండవు. ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ సంపాదించి ఒకటి వదిలేస్తా, ఆ రెండు వదులుతా, మూడు వదులుతా, ఆ అన్నీ ఉన్నాయి కానీ థోడా థోడా హే వస్తు మిలేగాకే ఉన్నాయి మిలేగా, బాస్ బేరం లేదు ఇక్కడ. నో బేరసార, యేషు సత్సేవ సన్నిష్ట యదభావేన సిద్ధ్యతి. ఈ వస్తువు ఖరీదు 100 ఉంటే పెట్టి వస్తువు తీసుకెళ్ళు, 1 రూపాయి తక్కువ సార్, 99 నేను చెల్తా యదభావే. ఆ క్లారిటీ మన హృదయంలో కూర్చోబెట్టడానికి మొత్తం శ్లోకాన్ని వాడేశాడు ఆయన. అదర్వైజ్ ఈ 18వ శ్లోకంలో ఏం చెప్పలేదు. సాధన చతుష్టయం ఏంటో చెప్పాడా? చెప్పలేదుగా. కొన్ని తత్వం చెప్పాడా? ఏం చెప్పలేదు. మరి ఒక శ్లోకాన్ని పూర్తిగా దానికి కేటాయించాడంటే దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకో. ఆర్ యూ ఫస్ట్ ప్రిపేర్డ్ ఇన్ యువర్ సెల్ఫ్? ఎస్. దెన్ యూ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ ఫోర్, అప్పుడే యూ కెన్ గెట్ ఫర్ దట్ సన్నిష్ట. అంటే సద్వస్తువు గురించి వినడం వేరు, కానీ దాన్ని తెలుసుకొని అందులో నిష్ట పొందడం వేరు కదా. నేను అదైపోవాలి అంతే, ఇంకా డౌట్ లేకుండా దాన్ని నిష్ట అంటారు. ఆ నిష్ట కావాలంటే ఇవి అవసరమే. ఎదవావే నా సిద్ధి. అంటే ఎవరెవరికైతే ఎంత ప్రయత్నం చేసినా పరమాత్మ దొరకలేదు అంటే ఏమిటి, వాళ్ళు ఈ నాలుగు సాధనలు సంపాదించి పెట్టుకోలేదు అని అర్థం. ఇవి వచ్చాయంటే అది గ్యారంటీ అన్నట్టు. అంటే 99 రూపాయలు ఉన్నా 98 ఉన్నా వస్తు దొరకకపోవడం ఎంత గ్యారంటీయో, 100 ఉంటే వస్తు దొరకడం అంతే గ్యారంటీ. ఎగ్జాక్ట్లీ 100 ఉంటే నాకు అబ్జెక్షన్ ఏంటి, తీసుకో అంటాడు. అలాగే ఈ సాధన చతుష్టయ సంపద ఉన్నది అంటే ఇంకా ఆ వ్యక్తికి డౌట్ లేకుండా ఆ ఆత్మవస్తు జ్ఞానం వచ్చేస్తుంది. లేదంటే లేదు. మనం ఏంటవి? ఆదవు. ఆదవు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. వెన్ ఇట్ ఇస్ సెడ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, యూ కెనాట్ సే ఇట్ యాజ్ సెకండ్ అండ్ థర్డ్ అగైన్. మరి ఆ శబ్దం కూడా ఆది శంకరాచార్య వారు వంటి వాడితే ఒక్క శబ్దం కూడా వాళ్ళు ఎక్స్ట్రా టైం పాస్ కోసం వాడరాడు. దానికి అక్కడ ఇంపార్టెన్స్ రిలవెన్స్ ఉంటేనే చెప్తారు. ఇక్కడ ఆదవు అన్నాడంటే ముందు ఇది ఉంటేనే మిగతా ఉంటాయని అర్థం. అందుకే తర్వాత ప్రతి లైన్లో ఎండ్లో తదనంతరం తదనంతరం అన్నాడా లేదా? అంటే ఇది ఆదవు అన్నాడు, తర్వాత అనంతరం అన్నాడు. అంటే ముందు ఇది ఉంటేనే అది, మళ్ళీ అది ఉంటేనే అది, మళ్ళీ అది ఉంటేనే అది, వాటి మధ్య అలా కనెక్షన్ ఉన్నది. ఒకటి రెండు ఉంది సార్ సార్ సార్, డైరెక్ట్గా మూడులోకి వెళ్తా అంటే మూడు రాదు, మరి మూడు లాగానే ఉండిపోతాం. ఇంగ్లీష్ మూడు రాదు కానీ సంస్కృతం మూడు లాగా ఉండిపోతాం. సో ఆదవు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఇన్ ద వివేక ఇన్ స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్ ఏమిటంటే నిత్య నిత్య వస్తు వివేక పరిగణ్యతే. అంటే అన్నిటినీ వాళ్ళు గమనించారు, అన్ని కావలసిన నాలుగు సాధనాలని, కానీ వీటిలో ఏది మొదట పెట్టాలి అని పరిగణన చేస్తే, పరిగణ్యత అంటే గణనం అంటే క్యాలిక్యులేషన్ ఎస్టిమేషన్ అనలైజింగ్ అబ్జర్వేషన్ స్టడీ అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు ఆదవ్ ఏ ఫస్ట్. ఏమిటది నాలుగు సాధనలో? నిత్య నిత్య వస్తు వివేక. నిన్న చెప్పుకున్నాం ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ వాట్ ఇస్ నిత్యం వాట్ ఇస్ అనిత్యం. చూడండి ఇవన్నీ కూడా మనలో సైలెంట్గా బుద్ధి ద్వారా జరుగుతున్నటువంటి ఆలోచనలు. ఇవి బయట వేరే వాళ్ళకి తెలియాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు, చెప్తే నష్టాలే ఎక్కువ. కావున జస్ట్ లైక్ నేను మెయింటైన్ చేస్తున్నాను డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పారనుకోండి ఎవరికైనా, నిజంగా చేస్తున్నావా లేదా అని వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు ఫోన్లు చేసి. ఏమైనా మెడిటేషన్ చేస్తున్నానని చెప్పానుగా, ఎందుకు డిస్టర్బ్ చేసావు? ఆహా, నిజంగా చేస్తున్నావా లేదా చూద్దామనుకుంటే నోబడీ షుడ్ నో అవర్ అన్ఫోల్డ్మెంట్. అదే సైలెంట్గా చేస్తున్నావు అండ్ బయట 10 మంది చెప్పినా చెప్పకుండా చేస్తున్నావా లేదా అని మన వ్యక్తిగతంగా మనకు తెలిసిన విషయం. మొదట్లో కష్టం అవుతుంది, కొన్ని రోజుల్లో ఇన్సిస్ట్ చేస్తూ డిసిప్లిన్గా కనీసం 10 నిమిషాలు 20 నిమిషాలు చేస్తాను అని నియమం పెట్టుకొని చేస్తే మెల్లిమెల్లిగా అందులో మనకు ప్రాక్టీస్ వచ్చేస్తుంది. అండ్ ఎవ్రీ మూమెంట్ మన ఇంటలెక్ట్ అనేది అలర్ట్గా ఉండి ఏది నిత్యమో ఏది అనిత్యమో అనేటువంటి డిస్క్రిమినేషన్ చేయగలగా ఆ కెపాసిటీ వచ్చిందనుకోండి, ఇంకా ఏ అనిత్య వస్తువు మనని బంధించదు. ఎందుకంటే బంధనములన్నీ అనిత్యంతోనే అవుతాయి. నిత్య వస్తువు మనకు మోక్షాన్ని ఇస్తుంది కానీ బంధించదు. అలా అనిత్య వస్తువు నుంచి బంధనం పొందకుండా దాని నుంచి లిబరేట్ అవ్వడాన్నే రెండవ వస్తువులో రెండవ సాధనలో వైరాగ్యం అన్నాడు. వైరాగ్యం ఇస్ అ ఫ్రీడమ్ అ చాయిస్ ఆఫ్ గివింగ్ అప్ అనిత్య. వై? బికాజ్ ఇట్ ఇస్ అనిత్య. అంటే అది నన్ను ఎలా వదిలిపోతుంది,
అది వదిలిపోతూ నన్ను బాధపడడానికి ముందు దేనే దాని వదిలేదు అంతే కదా. అది వైరాగ్యం. బిఫోర్ ద వరల్డ్ కిక్స్ మీ ఐ విల్ కిక్ ద వరల్డ్. వరల్డ్ ఈజ్ ఎనీవే గోయింగ్ టు కిక్ వన్ డే. దట్ డే కెన్ బి ఎనీ డే. వై నాట్ రైట్ నౌ ఐ ఓన్లీ కిక్ దట్. చూడండి ఆ వివేకంలో ఇవన్నీ సబ్సిక్వెంట్ గా వచ్చేస్తాయి ఇంకా. అందుకే అన్నాడు ఇహ అముత్ర ఫల భోగ విరాగ తద్ అనంతరం. తదనంతరం మీన్స్ అది ఉంటేనే దోస్తు. ఇహ అండ్ అముత్ర ఫల అండ్ భోగ. ఇహ ఈ లోకంలో, అముత్ర అంటే పైలోకంలో మనం చేసిన కర్మల వల్ల ఎన్నో ఫలాలు వస్తాయి, అవన్నీ భోగ్య వస్తువులుగా వస్తాయి. అవి మనల్ని టెంప్ట్ చేస్తున్నట్టుగా, ఎంజాయ్మెంట్ కోసం మనం పిలుస్తున్నట్టుగా ఉంటుంది. ఇంకా అందులో మన ఈ ముందు చెప్పిన వివేకం లేని ఇంటలెక్ట్ ఏం చెప్తుంది, నేను కష్టపడి సంపాదించిందే కదా, నా కోసమే కదా అవన్నీ ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ అవి ఎంజాయ్ చేయడానికే కదా భగవంతుడు ఇచ్చింది, మరి నాకున్న ఇంద్రియాలు కూడా వాటి కోసమే కదా, నేనేం తప్పు చేయట్లేదు కదా, న్యాయంగానే ఆర్జించాను కదా అనేది 100 objections 100 points పెట్టేస్తుంది ఇంటలెక్ట్. ఫైనల్ గా దాని పని ఏంటి, ఈ వ్యక్తిని యోగి నుండి భోగిగా చేయాల్సింది. సంహవ్ ఆర్ దేదర్ ఇట్ రైస్ టు డిఫీడర్స్. అండ్ చాలా మంది ఎవరుంటారు, 97 వదిలేస్తారు, 3 పట్టుకుంటారు, ఓకేనా, 3 చాలు మళ్ళీ మన 3 పాటలు చేయడం. అందుకే ఇహ అముత్ర అన్నాడు ఫల భోగ విరాగ తదనంతరం. అంటే అది వివేకం సరిగ్గా చేసిన వాళ్ళకి మైండ్లో న్యాచురల్గా అది పుట్టేసి అది కొంచెం పరిపక్వత వచ్చి చాలా కాలం సత్సంగం విని ఆలోచిస్తే గురుకృప మన ఉపాసన దేవతని మనం రోజు ప్రార్థిస్తుంటే భగవాన్ నాకు ఈ వివేక వైరాగ్య క్షమాది షట్క సంపద ముముక్షుత్వం శ్రవణ మన నిధ్యాసనములు ఇందులో నాకు దృఢత్వాన్ని ప్రసాదించు అని ఎవరైతే రోజు పూజేస్తూ ఇలాంటిదే కోరుతారో వేరే కోరకుండా ఉంటారో, గురువును కూడా ఆశ్రయిస్తూ ఇదే ప్రార్థిస్తూ ఉంటారో, అలాగే తమ వ్యవహారంలో కూడా వీటి విషయంలో జాగ్రత్త ఉంటారో, ఆలోచన చేస్తూ అంటే వివేకం చేస్తూ సొంతంగా ఇది అనిత్యం అని ఇది నిత్యం అని వాళ్ళకి ఒక రోజు అది పుడుతుంది. హౌ లాంగ్ దిస్ ఇస్, ఇదే రొటీన్ రోజు లేచి పొద్దున అదే అదే బ్రేక్ఫాస్ట్ అదే లంచ్ అదే డిన్నర్ ఎంతకాలం పని చేసాము సంపాదించాము ఇంతేనా ఇంకా దీనికంటే గొప్ప లైఫ్ లేదా అని ఆలోచన వచ్చి వివేకం నుంచి వైరాగ్యం. సో ఇహాముత్ర ఫలభోగ, సో వివేకము అని కొట్టిపారేయదు. వేదాంతంలో పనికొచ్చే వివేకం వేరు, ప్రపంచంలో వివేకం వేరు. వేదాంతంలో వివేకం అంటే నిత్యానిత్య వస్తు వివేకమే వివేకం. అక్కడ ఆ క్లారిటీ ఉండాలి. ఈ గురు గొప్పవాడ ఆ గురు గొప్పవాడ ఈ పుస్తకం గొప్పదాగు అది వివేకం కాదు. ఇక్కడ మళ్ళీ అది ఇచ్చి సంసారం. అలాగే వైరాగ్యం అనగానే నిన్న చెప్పుకున్నట్టుగా మనకి ఇష్టం లేని వస్తువుల పట్ల న్యాచురల్గా వైరాగ్యం ఉంటుంది. నాకు ఈ కూర వద్దు, ఈ గొప్ప వద్దు, ఇది వద్దు, ఈ మనిషి అంటే నాకు ఇష్టం లేదు కనుక వైరాగ్యం. అలా వైరాగ్యం అంటే ఒక దాని పట్ల వైరాగ్యం ఇంకో లేరు, టోటల్ ఇహ అముత్ర అర్థ ఫల భోగ విరాగం. మరి ఆ విరాగం అంటే వైరాగ్య స్థితి చెప్పుకున్నామని అని బయట వాటి నుంచి దూరం ఉండడం కాదు, లోపల అవి మనలోకి రాకుండా ఉండడం. ఆ వస్తువులు మన మనస్సులో వృత్తులను నిర్మించి మనస్సుని డిస్టర్బ్ క్షోభ చేయకూడదు. చూడగా అనిత్యమైంది కనుక అది ఎంత గొప్పదైనా ఉండదు, దానికి కాంట్రాస్ట్గా నిత్యం అనేది ఉన్నది. కాబట్టి రెండిట్లో ఇంటెలిజెంట్ వాడు ఏది పట్టుకుంటాడు, నిత్యమైందే పట్టుకుంటాడు, అది ఎప్పుడు పోదు కనుక. అంటే అనిత్య సుఖాలు అన్నీ నిత్య సుఖమైన పరమాత్మ నుంచే వస్తున్నాయి కనుక ఈ వివేకం తర్వాత ఆ నిత్య సుఖమైన పరమాత్మను పట్టుకోవాలి అనే దృఢత్వం వలన ఈ అనిత్యమైనవి ఆటోమేటిక్గా జారిపోతూ ఉంటాయి. ఆ వివేకం కనుకంత సూక్ష్మంగా సిన్సియర్గా బై హార్ట్ మనం చేస్తే, బై హార్ట్, హార్ట్లో రెండు ఉంటాయి, మైండ్ ఇంటలెక్ట్ రెండు కలిపి హార్ట్. హృదయం అంటే మనస్సులో గురువు చెప్పిన దాని పట్ల భావన శ్రద్ధ, అలాగే బుద్ధిలో లాజికల్ అనాలిసిస్, ఈ రెండు కలిసి ఉంటే హృదయం, అక్కడే క్లారిటీ, అక్కడే వెలుగు. కేవలం ఇంటలెక్చువల్ డ్రైన్ ఇస్తున్నా, కేవలం సెంటిమెంట్స్ అయ్యో గురువు చెప్పాడు కదా నమ్ముదామని ఉన్నా పూర్తిగా పని, హృదయంలో అది వెలగాలి, వెలుగుతుంది. ఈ ఆముత్రార్థ ఫలభోగ విడాగ. మరి ఆ తర్వాతనే క్షమాది షట్క సంపత్తి. కదా వివేకం ఉన్నవాడికే వైరాగ్యం, ఆ వైరాగ్యం ఉన్నవాడికే జాగ్రత్త వినండి, లోపల ఉన్నటువంటి అంతఃకరణము బయట ఉన్నటువంటి ఇంద్రియములు ఈ రెండింటిని మేనేజ్ మెయింటైన్ కంట్రోల్ చేసేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎబిలిటీ వస్తుంది. ఎవరైతే వైరాగ్యం లేదో ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా మనస్సు ఇంద్రియాలు కంట్రోల్ అయినట్టుంటాయి, కానీ ఓన్లీ 7-8 ఇన్ ద మార్నింగ్ ఇన్ ద క్లాస్. మెనీ పీపుల్ ట్రై మెనీ మీన్స్, దేర్ ఆల్ ఎవరిని అవి టెంపరీగా ఉంటాయి, ఎక్స్టర్నల్గా ఉంటాయి, ఏదో కొంచెం సిచ్యువేషన్ అప్పుడు ఏదో
సడన్ గా అది స్పొరాడిక్ గా ఇన్స్పిరేషన్ వచ్చేసి, ఓ నేను మైండ్ కంట్రోల్ చేస్తున్నాను అని ఇద్దాలి, ఈ 40 రోజులు ఉల్లిపాయలు తినను, డామ్ అని ఉల్లిపాయలు తిన పడిపోతుంది. 41 రోజులు టీలో కూడా ఉల్లిపాయ వేసుకుంటాను, ఇంకా ఏం చేయలేదు. అది వైరాగ్యంతో వచ్చింది కదా, వైరాగ్యం రావడానికి అది ఇన్నో 40 రోజులు అది లేకుండా బతికావు కదా, కంటిన్యూ. మనం ఏం చేస్తాం అక్కడ, ఆ వైరాగ్యం తర్వాత వచ్చిన శ్రమ కాదది కదా. కంట్రోల్ అనేది ఏదో 10 వాళ్ళు మెప్పించడానికి కానీ ఆత్మతృప్తికి కానీ ఏదో చేసేవాడు, బట్ నిజంగా వైరాగ్యం లేదు కనుక 41st డే బ్యాక్ టు స్క్వేర్ వన్. 40 రోజుల ఉపవాసం అంతా 43వ రోజు వరకు అంతా అయిపోతుంది. షాపులన్నీ కిటకిట కిటకిటలు ఆడుతుంటాయి, ఇంకా 40 రోజులు టీవీ చూడాల, 41 రోజు నుంచి బాత్రూమ్లో కూడా టీవీ, ఇంకా ఎక్కడ పోతే అక్కడ టీవీ తీసుకెళ్ళి. బట్ వైరాగ్యం నుంచి వచ్చినటువంటి ఆ శమతమలు నిలుస్తాయి వైరాగ్యవాడికి, విత్ మినిమం ఎఫర్ట్ మైండ్ ఇంటలెక్ట్ కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు నా మనస్సును నేను నిగ్రహించాలి అనుకుంటే ఎందుకు నిగ్రహించలేకపోతున్నా, పరుగెత్తుంది కదా వస్తువుల పట్ల, ఎందుకు పరుగెత్తుంది, ఎందుకంటే అక్కడ వైరాగ్యం లేదు కనుక. వైరాగ్యం ఎందుకు లేదు, వివేకం లేదు. వివేకం ఎందుకు లేదు, సత్సంగానికి రాలేదు కనుక, అది బేసిక్ పాయింట్. వివేక చూడాలని వినలేదు చదవలేదు కనుక. క్షమాది షట్క క్షమ, మరి అందులో కూడా 6 మధ్యలో రిలేషన్ ఉంటుంది. క్షమ ఉంటేనే దమం, అంటే శమం అంటే ముందు చెప్పబోతున్నారు, మనస్సు ముందు కంట్రోల్ అయితే తర్వాత దాని ఆధారంగా ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు మనస్సు కంట్రోల్ అయిన తర్వాత అందులో ఇంద్రియాలు, కదండి మనస్సు ఇంద్రియాల ద్వారా పోతుంది, మనస్సు ఉంటేనే ఇంద్రియాలు పనిచేస్తాయి. మనసు కంట్రోల్ అయ్యాక మళ్ళీ ఇంద్రియాలు ఎందుకు కంట్రోల్ చేయడం అంటే ఇది 2-వే ప్రక్రియ అన్నట్టు. కేవలం మనసు కంట్రోల్ చేసి ఇంద్రియాలను వదిలేస్తే అది మళ్ళీ మనస్సు లాగేస్తుంది. ఇంద్రియాలను సప్రెస్ చేశాము కానీ మనస్సుని సప్లిమెంట్ చేయలేదు అనుకోండి, మళ్ళీ మనసు పరిగెత్తుంది అన్నట్టు. రెండింటికి ఆ పవర్ ఉంది, మన అవి రెండు దోస్తులను, మనస్సు అని ఇంద్రియాలు. కాబట్టి శమాని మనస్సు లెవెల్ సాధన, దమాని ఇంద్రియాల లెవెల్ సాధన, రెండు పెట్టాడు. అండ్ ఇక్కడ సీక్వెన్షియల్గా ముందు క్షమ చేయమన్నాడు, నిగ్రహించు మనస్సు, ఆ తర్వాత దమం చేయడం ఈజీ. ఎందుకంటే ఒకసారి మనస్సులో ఆ యొక్క పీస్ అనేది వచ్చాక చదవడా ఇంద్రియాలు పీస్ఫుల్గా ఉన్నావు కదా, ఇంద్రియమా నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా అని చెప్పవచ్చు. అలా అని చెప్పి మనసు కంట్రోల్ అయింది కదా, నేను మనసు కంట్రోల్ చేస్తున్నాను స్వామి, ఇంద్రియాలతో నేను ఏమైనా చేయొచ్చు కదా అని కూడా అది తప్పదు, మరి అది తప్పదు. ఎందుకంటే గీత 2వ అధ్యాయంలో ఎంతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాథీని అరంతి ప్రసభం మన, 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెబుతాడు. ఆ ఇంద్రియాలకు ఎన్నో జనమల నుంచి అలవాటు ఉంది, అవి ఏదో రకంగా మనస్సుని బోల్తా కొట్టేసి లాగిస్తాయి. కాబట్టి ఎంత శమ ఇంపార్టెంటో ఈక్వల్లీ దమ కూడా ఇంపార్టెంట్. బట్ ఈ రెండు ఎప్పుడవుతాయి, ఎవడైతే వైరాగ్యం అవుతుంది, ఆ కనెక్షన్ పెట్టుకోవాలి, శమము అండ్ దెన్ దమం. ముందు మైండ్లో డిసిప్లిన్ ఉందనుకోండి, ముందు ఓన్లీ దిస్ మచ్ ఎట్సెట్రా అని, అప్పుడు ఇంద్రియాలు కూడా చెప్పేది వాటిని ఓర్మించవచ్చు. ముందు మనస్సులోనే లేదనుకోండి, ఇంకా మనసు ఇంద్రియాల వెనుక పరిగెత్తుంది, ఇది స్వామి కాబట్టి దీన్ని ముందు మాస్టర్ చేయాలా, ఆ తర్వాత ఇంద్రియ. స్వామిని మాస్టర్ చేసే మనస్సుని కదా అని ఇంద్రియాలను వదిలేయకూడదు మరి, అది ఇంపార్టెంట్. ఎందుకు, మళ్ళీ ఆ ఇంద్రియాలు మనస్సుని ముద్దుని లాగిస్తాయి కాబట్టి. చూడండి, శమ దమ ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహం రెండు అయిన తర్వాతనే ఉపరమ 3వ సాధన. ముందు చూడబోతున్నామండి ఉపరతి అంటే ఏమిటి, మనస్సులో ప్రపంచంలోని వస్తువుల పట్ల వస్తువుల యొక్క రూపము ప్రతిరూపము ఆర్ వృత్తులు అవి ఉండకుండా ఉండడమే ఉపరమ. ఇట్స్ అ స్టేట్ మైండ్ ఈజ్ నాట్ అలోయింగ్ ద ఎక్స్టర్నల్ ఇంపల్సెస్ స్టిములై టు టేక్ ప్లేస్ ఇన్ ద థాట్స్ ఆఫ్ ద మైండ్. డాట్ లెవెల్ ఉపరతి అంతే, అంతటా ఉన్నాడు, ఎంత అవసరం అంత రెస్పాన్స్ ఇస్తున్నాడు, కానీ ఏ ఒక్క బాహ్యమైనటువంటి అనుభవం కానీ పర్సెప్షన్ కానీ స్పెషల్గా డీప్గా ఒక లాంగ్ టైం కోసం మనస్సులో వృత్తి రూపంగా లేదు. అండ్ ఆ వ్యక్తి ఎనీ టైం తన ఇష్టానుసారంగా ఇంద్రియాలని మనస్సుని రెండింటినీ కూడా విత్డ్రా చేసుకోగలడు, దాని ఉపరమ అంటారు. రమణం అంటే రేవాలి, ఉపరమ అంటే విత్డ్రా అయిపోవడం, దాని రేవాలి అట్ ఎనీ గివెన్ మూమెంట్ చేయగలమా, అది ఎప్పుడో ఒకసారి బలవంతంగా చేయగలగడం వేరు. మరి ఒకవేళ సంకల్ప బలం చాలా ఉందనుకోండి, ఆ బలమైన సంకల్పం ఉన్నప్పుడు విల్ పవర్ అంటాం కదా, అట్ దట్ మూమెంట్ యూ కెన్ కంట్రోల్, బట్ ఆఫ్టర్ దట్ అగైన్ బై చాయిస్ ఎప్పుడు చేయగలిగితే అది సాధన, కానీ ఎప్పుడో ఒకసారి చేస్తే సాధన. ఎప్పుడో ఒకసారి ఎవరైనా చేయగలరు కదా, అవునా కదా. ఈవెన్ ఏ మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో ఆల్సో డ్రింక్ లేకుండా రోజు ఉన్నవాడు కూడా
ఏదో ఒక రోజు డ్రింక్ మానేస్తాడా లేదా, ఏ రోజు ఎప్పుడైతే స్ట్రైక్ ఉండి లారీలన్నీ సప్లై చేయకు మానేస్తాడు. దట్ డజన్ మీన్ అరే ఇవాళ నేను శమధమా చేసేసా అని ఉండదు. అలాగే ఉంటామా, నా మైండ్ లో డ్రింక్ థాటే రాలా, ఎందుకు హీ వాజ్ బిజీ ఈటింగ్, ఈటింగ్ లో ఉన్నప్పుడు డ్రింక్ థాట్ నిజంగా రాదు. ఇవన్నీ స్థాయి రూపంలో ఉండాలి. అందుకే ఏసు సత్సు ఏవ సన్నిష్ట అని అంటే, ఏసు నిష్ట అంటే వేటిలో నిష్ట ఉంటేనే పరమాత్మలో నిష్ట ఉంటుందని. మన లక్ష్యం ఏమై ఉండాలి, ఈ యొక్క సాధన చతుష్టయం అనేది ఎప్పుడూ మన దగ్గర ఉండాల్సిన సంపద. సంపద దాన్ని అంటారు కదా, ఏదైతే ఎప్పుడు మన దగ్గర ఉంటుందో. శ్లోకం ఒకటి విన్నారుగా, పుస్తకస్యతు యా విద్య పరహస్తగతం ధనం కార్యకాలే సముత్పన్నే నసా విద్య నతద్ధనం. పుస్తకంలో ఉన్న విద్య బ్యాంకులో కానీ వేరే వాడికి అప్పించిన డబ్బు కానీ మన కరెక్ట్ అవసరానికి పనికొస్తాయా? ఏమండి, ధనం ఉంది కానీ బ్యాంకులో ఉంది, ఆ రోజు బ్యాంకులు బంద్. ఏ ధనం మనకి లాభం, ఏదైతే మన హార్డ్ క్యాష్ ఇన్ ద పాకెట్ అవునా కదా, లోన్ క్యాష్ ఉంటే ఇమీడియట్ ఎక్స్చేంజ్ వచ్చేస్తుంది. అలాగే పుస్తకంలో కాదు ఉండాల్సింది విద్య, అది మస్తకంలో ఉండాలి పుస్తకంలో నుంచి అవునా. వాట్ ఈస్ వైరాగ్య, వెయిట్ వెయిట్ వివేక్ చూడమని శ్లోక నెంబర్ 19 చదివి చెప్తారంటే అది మీద వైరాగ్యం కాదు కనుక ఇమీడియట్లో మనకు తెలియాలి. ఉత్తర ఫలభోగ విరాగ అది మనం గోలుగా పెట్టుకోవాలి. అండ్ రావు అని భయపడద్దు, కష్టం అని అనవసరంగా సందేహపడద్దు. గురు కృప ఈశ్వర కృప వెంట పెట్టుకొని చేస్తూ ఉంటే అవి వస్తాయి. ఆ వచ్చిన వాళ్ళకి మన ఆ తర్వాత తత్వ శ్రవణము, తత్వ చింతనము, తత్వ ధ్యానము, తత్వ అనుభవం కలుగుతాయి. అదర్వైజ్ వివేకం వైరాగ్యం శమాది షట్క సంపద, అందులో శమాదమ ఆ తర్వాతనే ఉపరమ. వన్స్ ఉపరమ వచ్చింది అనుకోండి, ఎనీ టైమ్ వీఆర్ ఏబుల్ టు విత్డ్రా, అప్పుడు తితిక్ష ఆటోమేటిక్గా వస్తుంది. వాట్ ఇస్ తితిక్ష? బయట ఇన్ఫ్లుయెన్సెస్, ఎక్స్పీరియన్సెస్, గుడ్ అండ్ బ్యాడ్, మనకు కన్వీనియంట్గా లేని అనుభవాలన్నీ మనని ఇంబ్యాలెన్స్ చేయకపోవడానికి తితిక్ష అంట. ఎలాగో మనం విత్డ్రా చేయగలుగుతున్నాం కనుక ఆ అనుభవమే నా లోపలికి రాలేదు కనుక ఇంకా తితిక్ష ఆటోమేటిక్గా అయిపోతుంది. చలి కానీ ఎండ కానీ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే మనం వాడికి వాల్యూ ఇస్తామో, ఎంతగా వాల్యూ ఇస్తామో అంతగానే అవి మనని డిస్టర్బ్ చేస్తాయి. ఎప్పుడైతే మనం శబదమోపరమ చేసామో ఆ తర్వాత ఇంకే మనస్సు ఇంద్రియముల ద్వారా శరీరం ద్వారా బయటి వస్తువు గ్రహిస్తే కదా దానిపైన ఎఫెక్టు, ఆ బయటి దాని యొక్క ఎఫెక్టు. మనస్సే ఎప్పుడైతే విత్డ్రా అయిపోయిందో ఉపరమ ద్వారా, అప్పుడు బయటి వస్తువు లోపల రావటమే లేదు. అందుకని జాగ్రత్తగా క్లాస్ ఎవరైతే సిన్సియర్గా వింటూ ఉంటారో టోటల్గా ఇయర్స్ అండ్ మైండ్ పెట్టి, వాళ్ళకి ఫ్యాన్ ఉండదా లేదా అవన్నీ ఉండనే ఉండవు. ఇంకా పూజ చేసినప్పుడైనా సరే, ఈవెన్ జపం పూజ ధ్యానం చేసినప్పుడు కూడా వన్స్ యు గో దెర్ ఇస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అవుటర్ థింగ్స్. ఇది ఇంపార్టెంట్ కూడా, బయటి మన వైపు నుంచి మనం ప్రపంచంలోకి వెళ్లకుండా అది హాఫ్ సాధననే, బయట నుంచి ప్రపంచం మన పైన పడుతుంటుంది కదా అది కూడా రాకుండా చూసుకోవాలి. అండ్ ముఖ్యంగా వేదాంత సాధనలో తితిక్ష చాలా అవసరం. అంటే సాధన మొదలుపెట్టిన తర్వాత మనలోని సంస్కారాలన్నీ బయటకు వస్తూ పరమాత్మ మన యొక్క ప్రారంధాలన్నింటినీ ఎక్కువ క్వాంటిటీలో ఇస్తూ పోతుంటాడు మన యొక్క ఆ బ్యాలెన్స్ అంతా క్లియర్ చేయడానికి. అప్పుడు రియాక్ట్ అవుతూ ఉన్నాం అనుకోండి దానికి, ఇంకా మళ్ళీ సాధనలో మనం వెనక్క పడతాం. తితిక్ష అంతే, జస్ట్ ఏంటి తితిక్ష అని చెప్పబోతున్నారు. ప్రతిదీ మళ్ళీ డీటెయిల్గా ఎలాబరేట్ చేయడం జరుగుతుంది, ఏమి వదిలేడు అక్కడ గురువు. తితిక్ష వచ్చిన తర్వాతనే చూడండి, నా పైన గురువు పైన తత్వం పైన శ్రద్ధ వస్తుంది. అప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ తత్వం గురించి శాస్త్రం ద్వారా శ్రవణం చేస్తాడు ఆయన శాస్త్రంలో చెప్పినటువంటి అనగా. అప్పుడే శ్రద్ధ తర్వాత సమాధానం. సమాధానం అంటే ఎలాగైతే ఈ రోజులో మళ్ళీ ఈ రోజు అంటే టుడేస్ డే ఈ సమయంలో మళ్ళీ మళ్ళీ మన మనస్సు దానికి ఇష్టమైన విషయం వైపు మనం ఎఫర్ట్ పెట్టకుండా పరిగెత్తుతుందో, అలాగే మళ్ళీ మళ్ళీ మన మనస్సు ఆ పరమాత్మ గురించే ఆలోచన చేయడానికి సమాధానం ఉంటుంది. అప్పుడు కాక అది కూర్చోతుంది అక్కడ సమాధానం. ఈ ఆరింటి మొదటి రెండింటి కల్లా తర్వాత ఆరు వస్తాయి. మొదటి రెండు ఈ ఆరు టోటల్ కలిపి 8 కానీ 3 కానీ అనండి, ఆ 3 ఉన్నవాడిని ఆ సాధనలో కంటిన్యూగా ఉంచేటువంటి ఫ్యూయల్ ఏంటయ్యా అంటే ఒక క్వశ్చన్, ఏంటి ఇన్ని సంపాదించాను సరే, శమము దమము శమాధి షట్క సంపద సరే వివేక వైరాగ్యము శమాధి, ఇంతకీ ఇవన్నీ ఎందుకు అనే క్వశ్చన్ రావాలి. ఇవన్నీ ఎందుకు, చివరికి నా స్వరూపాన్ని తెలుసుకొని మోక్షం పొందడానికి. ఆ యొక్క గోల్ అనేది క్లియర్ లేదనుకోండి వీటన్నిటికీ మళ్ళీ మీనింగ్ ఉండదు. మరి అది కూడా సత్సంగం వింటూ ఉంటే
గురువు ఆ పరమాత్మ జ్ఞానము పరమాత్మ అనుభవంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని మళ్ళీ 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 చెబుతూ దాని పట్ల మనకి ఆసక్తి ప్రేమ ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తారు. అది ఉన్నప్పుడే ఈ వాల్యూ, అది లేకుంటే ఏదో మరి చాలామంది ఇవి చేస్తారు కానీ ముముక్షుత్వం లేదు కనుక మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతుంది. కొంతమంది ముముక్షుత్వం ఉంటుంది కానీ ఇవి లేవు కనుక అది హెల్ప్ చేయదు. అంటే ఎంత క్లియర్గా కాంపాక్ట్గా అన్ని శాస్త్రాలు ఉన్న దాన్ని సారాంశ రూపంలో తెచ్చి మనకి ఆదిశంకరాచార్య వారు పెట్టారు. అందుకే ఆదౌ నిత్యానిత్య వస్తు వివేక ఇహాముత్ర ఫలోగ విధాగ తదనంతరం శమాది షట్క సంపత్తి ముముక్షుత్వం చది స్ఫుటం. స్ఫుటం అంటే ఎంత క్లియర్, ఒక క్లియర్ అయినటువంటి అద్దంలో మన స్ఫుటంగా ఉన్నటువంటి అద్దంలో ప్రతిబింబం పనులు కనిపిస్తుందిగా, స్ఫుటంగా క్లియర్గా మట్టి లేని నీళ్ల ద్వారా ఆ లోపల బాటం కనిపిస్తుంది కదా. అలాగే వీళ్ళు చెప్పిన విషయాలలో ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ అంబిగ్యూటీ లేదు, ఇది స్ఫుటం, ఇది క్రిస్టల్ క్లియర్. మరి ఒక్కొక్క దాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకుని బుద్ధిలో కూర్చోబెట్టుకోవాలి. లెట్ అస్ సీ ఫ్యూ ఆఫ్ దెమ్ టుడే. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యేతి కమిషన్ అని ఉంది. దాని సంస్కృతంలో హిందీలో ఏముంటుంది తెలుసా, కర్మచారి చయన ఆయోగ్ అంటారు. దాన్ని సెలక్షన్, చయనం అంటే కలెక్షన్స్, దాని నుంచి సంచయము అని వచ్చింది. దాని నుంచి సంచి వచ్చింది, సంచిలో సంచయం చేసి సంచలనాత్మకమైన వస్తువులని వేస్తాము. సో చయనం అంటే సెలక్షన్. ఎప్పుడు కూడా సెలక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఆ రెండు వస్తువుల మధ్య రెండింటిలో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఏది బాగు ఏది బాగోలేదు కరెక్ట్గా ఆలోచన చేసి అందులో మనం అనుకొచ్చేది తీసుకుంటాను. అవునా, వాడు ఉల్లిపాయలు అమ్ముతాడు అక్కడ, మనం చూసుకుంటాం ఏ ఉల్లిపాయలు కొంటే తీసుకుంటే వాడు ఆ ఛాన్స్ కూడా ఇస్తాడు. సెలెక్ట్ అంటాడు, నో సెలెక్షన్, ఉల్లిపాయలు 30 రూపాయలు కిలో, సెలెక్షన్ 70 రూపాయలు కిలో. మనం ఎంత ఇంటెలిజెంట్ అంటే మైండ్లో అంత డిస్టర్బెన్సెస్ ఉండి సెలెక్షన్ చేసి మనమే ఇంటికి వెళ్ళి చూస్తే ఒకవైపు ఉల్లిపాయ బాగుంటుంది ఇంకోవైపు బాగుంటుంది. అవునా కదా, సగం చూస్తాం అన్న మొత్తం చూడడం, అర్ధరాత్రి సాయంకాలం పూట చూడడము ఏదో ఒకటి. సో ఈ శబ్దంలో అర్థం ఏంటంటే నిశ్చయం అంటే ఏమిటి, ప్రాపర్గా నువ్వు అనలైజ్ చేసుకొని నువ్వు ఏది కరెక్టో అని సెలెక్ట్ చేసుకున్నావు. మరి అందులో మళ్ళీ వెనక్కి తిరగడం అనేది ఉండదు, దాన్ని వినిశ్చయ, విశేషమైన నిశ్చయం. ఇంకా నెక్స్ట్ దానికి ఆల్టర్నేటివ్ లేదు, కన్క్లూజన్ రావడానికి ముందే ఎన్ని రకాలుగా ఆలోచించాలో ఆలోచించు. ఇంకా అందులో ఏమి డోంట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్ అంటారు కదా, ఏ యొక్క ప్రయాసని వదలకుండా అన్ని ఆలోచనలు చేయి. ఒకసారి చేశాడు అందుకే చూడండి, పెళ్లిలో పెళ్లికి ముందు దాన్ని ఏమంటారు, పెళ్లికి ముందు ఏమంటారు దాన్ని అంటారు కదా నిశ్చితార్థం. అంటే ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఎన్నో పెళ్లి చూపులు అయినాయి కుదరలా, సంభవం ఇది క్లిక్ అయింది కానీ ఇందులో జాతకం కుదరలా, తర్వాత మళ్ళీ మ్యాట్రిమోని అది ఏదో రకంగా ఎవరో ఒక రికమెండ్ చేస్తే గంతకు తగ్గ పొంతలాగా వీళ్ళిద్దరికి దొరికారు. సో అందులో అన్ని మ్యాచ్ అయినా వీళ్ళిద్దరు కనుక పెళ్లి చేస్తే తప్పకుండా పక్క వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఫ్రీ ఎంటర్టైన్మెంట్. సో దేర్ ఆఫ్టర్ ఆ నిశ్చితార్థంలో అక్కడ లగ్న పత్రిక పెట్టుకొని అక్కడ ఆ పండితుడు రాస్తాడు, సో అండ్ సో యొక్క పౌత్రి అండ్ పుత్రిక అండ్ సో అండ్ సో యొక్క పౌత్రుడు పుత్రుడు అయినా వీళ్ళిద్దరు ఎట్సెట్రా ఎట్సెట్రా ముహూర్తం వీళ్ళిద్దరికి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించిదిరి. ఇంటెలిజెంట్గా ఉన్న ఆ యొక్క
బ్రైడ్ గ్రూమ్ అండ్ బ్రైడ్ ఆ కార్డ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పుడు గొడవ వచ్చినా వెళ్ళి ఆ పెద్దలతో పోట్లాడాలి, ఇవి మీరు నిశ్చయించారు. కానీ ఈ కాలంలో పెద్దలకు ఛాన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళే పోట్లాడుకుంటున్నారు ముందు మధ్యలో తర్వాత. సో నిశ్చితార్థం అంటే నిశ్చయం. ఏమిటా నిశ్చయం? బ్రహ్మ సత్యం, జగత్ అనిత్యం అని కాదు. అనిత్యం అంటే ఏంటి? టెంపరీగా ఉండవాలి. టెంపరీగా ఉంది కదా స్వామి, సార్ టెంపరీగా ఎంజాయ్ చేయొచ్చు కానీ మళ్ళీ మైండ్ పరిగెత్తుంది. అదే మిథ్య అనే మైండ్ తెలిసింది అనుకోండి, ఇంకా పరిగెత్తుంది. మిథ్య అంటే ఉన్నట్టు ఉంది కానీ లేదు, ఉన్నట్టు ఉండడం కానీ లేదు. లైక్ ఆ యొక్క నీళ్లు ఆ యొక్క ఎండమావుల్లో ఉన్నట్టున్నాయి కానీ లేవు అని తెలిసిన వాడు చూస్తున్నప్పుడు అవి కనిపించినా అది నిజం కాదు, అది మిథ్య అని తెలుసుకుంటాడు, కనుక పరిగెత్తాడు. పాయింట్ అర్థమైందా? ఆ సటల్ డిఫరెన్స్ అక్కడ. లక్ష్మణుడికి రాముడికి తెలుసు ఇది మిథ్య అని, కాబట్టి వాడు పరిగెత్తాలి అనుకోలేదు, వాళ్ళు ఇదే కొట్టి మారేశారు ఇట్ కెనాడ్ బి అని. అక్కడ ఆమెకేంటి? అది కొద్దిసేపైనా సత్యం, అది తీసుకురా ఆడుకుంటానంది. ఆ తర్వాత అన్ని అనర్థాలు వచ్చేసాయి. అంటే జగత్తును మిథ్య అని తెలుసుకుంటేనే జగత్తు పట్ల ఉన్నటువంటి ఆ కోరికలన్నీ మన మైండ్లోంచి పోతాయి తప్ప, జగత్తును ఇప్పుడు అనుకున్నట్టు సత్యం అని అనుకున్నా అది టెంపరీగా దానికి యూటిలిటీ వాల్యూ ఉందని అనుకున్నా మనస్సు అటు పరిగెత్తుతుంది. నష్టం ఏంటి దాని వలన? వ్యవహారంలో నష్టం లేదు కానీ సాధనలో అది డిస్టర్బెన్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ మనం ఆధ్యాత్మిక సాధన ద్వారా మన స్వరూపాన్ని తెలుసుకోవాలనే దృష్టితో చెప్పబడ్డాయి. ఆ ముఖ్యమైన దృష్టిని మరిచిపోతే ఇవన్నీ మీనింగ్లెస్ అనిపిస్తుంటాయి. మెయిన్ పర్పస్ ఏంటి? వాడికి ఐఏఎస్ చదవాలనుకుంటున్నాడో వాడికి డిసిప్లిన్, అది లేని వాడికి ఇంక డిసిప్లిన్ ఏదో ఇష్టం, తిను పడుకో ఎరాటిక్గా లైఫ్ జీవించి వేస్ట్ చేసుకో. ఆ ఉత్తమ లక్ష్యాన్ని పొందడానికి ఇవన్నీ ఏర్పాట్లు. ఇంకొక సజెషన్ ఏంటి మనకి ముందు వెళ్ళడానికి ముందు, ఈ యొక్క 20-30 శ్లోకాలలో ముందు చెప్పబోయే ఆత్మానాత్మ వివేకం గురించి చేయగలిగేటువంటి వ్యక్తి కోసం ఏ ఏ యొక్క ప్రిపరేషన్స్ చెప్పారో మనం అందరం ఒక నోట్బుక్లో రాసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ కొన్ని చూసాము, కొన్ని చూడబోతున్నాం. అవి రూల్స్ రాసుకుని అప్పుడప్పుడు రెఫర్ చేస్తుంటే మంచిది. డైరెక్ట్గా బుక్ చూసి రెఫర్ చేస్తూ అర్థం చేసుకోగలిగారా? నథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఆ సంస్కృతం అర్థం కాదని మీ కామెంట్లు చదవడానికి టైం లేదని అనుకుంటే చెబుతున్న రోజుల్లోనే ఇంకొక 5 నిమిషాలు పెట్టి సో ఇవాళ చెప్పిన క్వాలిఫికేషన్ ఇవి, అలా ఒక ఇక్కడ చెప్పిన 10-15 ఉన్నాయి, అవన్నీ నోట్ చేసుకొని వాటిలో మనం ఎక్విప్ అవుతూ ఉంటే అక్కడి నుంచి గురు కృప అదే దానంతటి వస్తూ ఒకటి విద్యను బోధించడము, రెండోది అర్థం చేసుకునేలా చేయడం, రెండు జరుగుతుంది. ఆ మినిమం ఎఫర్ట్ మనం పెట్టాలి. అది పెట్టించడానికే మనతో ఆ కాలంలో గురువు దగ్గరే శిష్యుడు ఉండేవాడు. వాడికి 1 గంట పాఠము, 3 గంటలు హోంవర్క్, మళ్ళీ 1 గంట పాఠము, మళ్ళీ 3 గంటలు. అంటే అలా కమిటెడ్గా మనం కమిట్ అయ్యి అలా ప్రయాస చేస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. కానీ ఇన్సిన్సియర్ ఎఫర్ట్, ఇర్రెగ్యులర్ ఎఫర్ట్స్ ఉంటే పనులు అవ్వవు. ఇక్కడ నిజంగా అక్కడ పరీక్ష. సో బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. జగత్ అనేది అందులో ఉన్నట్టు ఉంది కానీ మిథ్య. నిజంగా సుఖం ఉందనుకుంటాం కానీ సుఖం దాంట్లో కాదు నాలో ఉంది. అది ఉన్నట్టు అనిపిస్తుంది, నాలో సుఖం దానిపైన వేసి నేనే దాన్ని ఆపుతున్నాను. మిథ్య అని లైక్ సూర్యోదయం, సత్యమా అసత్యమా మిథ్యానా? అసత్యమైతే అస్సలు కనిపించకూడదు, సత్యమైతే రైట్ మీన్స్ ఆఫ్ ఎంక్వైరీతో అది రైట్గా ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు సూర్యోదయం అనేది సత్యం కాదు అసత్యం కాదు, ఎందుకంటే జాగ్రత్తగా గమనిస్తే సూర్యుడు కాదు ఉదయించేది, భూమి తిరుగుతుంది కదా. భూమి తిరుగుతుందా, సూర్యుడు ఉదయిస్తున్నాడా? మనం తిరుగుతున్నా కనుక అది ఉదయిస్తున్నట్టుంది అంతే. దేర్ఫోర్ కనిపిస్తుంది, నిజం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఎంక్వైరీ చేస్తే కాదు. కాబట్టి ఆకాశం ఏ కలర్లో ఉంటుంది? బ్లూ. చూస్తే బ్లూగానే ఉన్నట్టే ఉంటుంది అది, బట్ బ్రైట్ ఎంక్వైరీ చేస్తే ఆకాశానికి రూపమే లేదు, కళ్ళు ఏదో చూడాలనుకుంటున్నాయి. చూడాలనుకున్న కళ్ళకి రూపం లేని ఆకాశానికి మధ్యలో లేని నీలి రంగు కనిపిస్తుంది. ముందుగా బ్లూగా నీలే ఆకాశం అని నీలే ఎన్ని పాటలు సినిమా పాటలు రాస్తూనే ఉంటారు. రాసి పాటలు రాయడానికి ఓకే, వాడు యాక్చువల్గా చూస్తే లేదు. అండ్ జనరల్గా కూడా ఎన్ని ఎగ్జామ్లు చెప్పకుండా వీడు ఫ్రెండ్ వీడు ఎనిమి అంటాం. ఎక్కడ ఉంది ఫ్రెండ్ ఎనిమి? వాడు బ్లడ్లో టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లో ఉండదు, బయోప్సీలో ఉండదు, ఏ ఎక్స్రే తీసినా అక్కడ ఫ్రెండ్ ఎనిమి అని రాసి ఉండదు. అది ఉన్నట్టు మనం అనుకున్నంత కాలం ఉంటుంది. మనమే కాదనుకున్నప్పుడు వాడు ఫ్రెండ్ ఎనిమి ఎనిమి ఫ్రెండ్ అవట్లా ప్రూవ్ అవుతుందా లేదా రోజు? మిథ్య అది. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ పోతే టోటల్ జగత్తు ఎక్కడ పోయింది నిద్రలో? అయ్యో
ఉందా? వేర్ ఇస్ అవర్ వరల్డ్? నిద్రలో ఏమీ లేదే. అంటే ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదంటే ఇది ఉన్నప్పుడు కూడా నిజంగా ఏదో ఇది ఇలా అని అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది కాదు నిజంగా ఉంది అని తెలుసుకుంటాను. ఈ ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఏమిటి? డ్రీమ్ ఎగ్జాంపుల్. డ్రీమ్ నుంచి వేకింగ్ వచ్చాక అది నిత్యాన్ని తెలుసుకోవద్దు, అందులో డౌట్ ఉండదు. వేకింగ్ నుంచి మనం పరమాత్మను తెలుసుకుంటే అప్పుడు ఇది నిత్యాన్ని తెలుస్తుంది. కానీ ఆ సాధన చేయడానికి మనకు హెల్ప్ చేసేది ఏమిటి? డ్రీమ్ నుంచి మనం వేకింగ్ వచ్చాక ఆ డ్రీమ్లో ఉన్న ఏ వస్తువు గురించైనా నిజంగా కోరిక ఉంటుందా? పూర్తిగా మేలుకునేవాడు ఉండదు, ఎందుకు అది నిత్యాన్ని తెలిసిపోయింది. అలాగే వివేక విచారములతో ఈ జగత్తు నిజంగా ఉన్నట్టు లేదు. అది యాక్చువల్గా ఉన్నది కనిపించట్లా, లేని దానిపైన కనిపిస్తుంది. అది మాయ అంటే. అక్కడ కేబుల్ లైక్ నేను ఏం వేసుకున్నాను అంటే చొక్కా అంటాం. చొక్కా ఎక్కడుంది? అక్కడ ఆ రూపం ఇచ్చి దాన్ని చొక్కా అని పేరు పెట్టాం. యాక్చువల్గా నేను వేసుకుంది ఏమిటి? గుడ్డ. చొక్కా అనేస్తాను దాన్ని. నిజంగా క్లాత్ వేసుకున్నావా అని చూస్తే క్లాత్ కూడా కాదు, అది దారమే. దారాన్ని క్లాత్ లాగా చేసి దారాన్ని మర్చిపోయి క్లాత్ అనేస్తున్నావు లేదా? అసలు అక్కడ ఏమిటి? క్లాత్ సత్యమో చొక్కా మిథ్య. బట్ మనకు వస్తుంది కాదు వేసుకోండి, ఉంటే చొక్క మరి క్లాత్ వేసుకొని వచ్చారు రేపటి. వ్యవహారం వేరు, అక్కడ అర్థం చేసుకోండి. అది ఇన్నర్ థింగ్, వేదాంతం అనేది లోపల విషయం, లోపల క్లారిటీ. దాన్ని వ్యవహారంలో ఎక్కడ ఉపయోగించాలి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మరి క్లాత్ అనేది కూడా మిథ్యానే, దారం అనేది సత్యం. అలా పరంపరగా పోతూ ఉంటే దారం కూడా మిథ్యానే. పత్తిని దారం అంటున్నాం మనం, పత్తి కూడా మిథ్యానే. ఓసారి ఎంక్వైరీ చేస్తే ఆ పత్తి అనేది భూమిలో నుంచి వచ్చింది, ఆ చెట్టు ద్వారా పత్తి భూమిలో నుంచి వచ్చింది, భూమి దేంట్లో నుంచి వచ్చింది. అలా చివరికి మీరు ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కటి ఆ బ్రహ్మతత్వం నుంచి వచ్చినవే కాబట్టి అదే సత్యం. ఇవన్నీ మారుతూ ఉంటాయి నిత్య. కానీ క్లాత్ షర్ట్ అయినట్టుగా షర్ట్ పాడయ్యాక కట్ చేసి దాన్ని మళ్ళీ క్లాత్ లాగా వాడుతున్నావా లేదా బండం తోడాలి? ఆ తర్వాత క్లాత్ నుంచి దారం వేకేసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు. బట్ దెన్ ద రియల్ బ్రహ్మతత్వం దేని నుంచి మొత్తం జగత్ వచ్చిందో దాన్ని ఎవరు పీకేయలేదు, కాబట్టి అది సత్యం అని మిథ్య. సత్య వస్తువును పట్టుకొని మిథ్యా జగత్తులో ఆడుకుంటే అది ముక్తి, కానీ సత్యాన్ని మర్చిపోయి మిథ్యని సత్యం చేయాలనుకోవడమే సంసారం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఇది ఏవం రూప వినిశ్చయ సహ అయం నిత్యానిత్య వస్తు వివేక. అదే నిత్యానిత్య వస్తు. సో చూడండి, ఒక స్టెప్ ముందు తీసుకెళ్ళాను. ఫస్ట్ వివేకం అంటే ఏ వివేకమైనా అవసరం కాదు వేదాంతంలో. వేదాంతంలో వివేకం అంటే నిత్యానిత్య వివేకం చెయ్యి అన్నాడు. మరి నిత్యానిత్య వివేకం అంటే ఏమిటి? బ్రహ్మ మాత్రమే నిత్యము వారు సత్యము, అండ్ జగత్తుని అనిత్యం అనలేదు. మరి ఇక్కడ అక్కడ ట్రిక్ వచ్చేసింది. అనిత్యం అన్నాం అనుకోండి, అనిత్యం కదా అంటే కొద్దిసేపు అయినా ఉంటుంది కదా, దట్ టైం ఐ విల్ ఎంజాయ్ అండ్ కమ్ అని ఇస్తాము. అందుకేదని అనిత్యం అన్న కూడా మిథ్య అనేసారు. కొంచెం కూడా ఛాన్స్ ఇచ్చే మా మైండ్కి మళ్ళీ అది పరిగెత్తుంది, మళ్ళీ యూ విల్ ఫర్గెట్ యువర్ ట్రూత్. బ్రహ్మతత్వం సత్యం అని తెలుసుకోవడానికి ఎంతో కష్టం అవుతుంది, కానీ ఆ తర్వాత జగత్తు నిజమనుకొని పరిగెత్తడానికి ఒక సెకండ్ పట్టదు. ఎందుకంటే మన అలవాటు, ఇందులో నిష్ఠ రాలేదు కదా, అందుకని దాని గురించి సంస్కారాలు ఉన్నాయి కదా అందువలన. సోయం నిత్య నిత్య వస్తు వివేక అంటే ఈ యొక్క బ్రహ్మనే సత్యము, ఆ సద్బ్రహ్మను పట్టుకోవడమే మోక్షము. జగత్తంతా మిథ్య, నిత్యా జగత్తం సత్యం అనుకుని దాని వెంట వెళితే వందనము అనేటువంటి దృఢమైన భావన వచ్చే వరకు వివేకం చేస్తున్నారు. ఇది ఒక్కరోజు ఆ శ్లోకానికి అర్థం చెప్పినప్పుడు చదువుకునే చేసిన సాధన కాదు. కాబట్టి రేపు క్లాసుకు వచ్చి స్వామిజీ నిత్యానిత్య వివేక వస్తు వివేక అయిపోయింది, లెటస్ గో ఫార్వర్డ్ విన్నారా? అంటే మనం పుస్తకం చదివేవాళ్ళం, సాధన చేసేవాళ్ళం కాదు. రెండింటిలో తేడా ఉందా లేదా? పుస్తకం ఫినిష్ చేయండి స్వామిజీ. ఎందుకు? పుస్తకం అయిపోతే ఆ పుస్తకానికి డబ్బులు పెట్టి కొన్నాను కదా, కనీసం అదైనా. అలాంటి వాళ్ళు సాధకులు ఉండరు. నిజంగా గురువు నిజమైన శిష్యుడు వస్తే ఆ వాడికి బుర్రకు వివేకం ఎక్కే వాడు వైరాగ్యమే చెప్పాడు గురువు. ఎందుకంటే వివేకం రానిదే వైరాగ్యంలో వెళ్ళిపోతే వివేకం వచ్చింది అనుకుంటాడు వాడు, ఇంకా వైరాగ్యం రాక తంటాలు పడతాడు. ఇంకా అప్పుడు క్వశ్చన్, మీరు ఎంత చెప్పినా నాకు అర్థం కావట్లేదండి, ఎందుకంటే ముందుది లేదు కదండి. వివేకం నిత్యానిత్య వస్తు వివేక, సోయం నిత్యానిత్య వస్తు వివేక సమదాహం. అంటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్ లాగా, ఒక టైం పాస్ లాగా, ఒక సిన్సియర్ సాధన లాగా, ఒక కమిట్మెంట్ లాగా, ఆఫరింగ్ టు ద గురు లాగా, ఏదో ఒక రకంగా ఈ నిత్యానిత్య వస్తు వివేకము
అది కూడా కేవలం ఈ విధంగా బ్రహ్మతత్వమే సత్యము, మిగతావన్నీ మిథ్య అనేటువంటి భావన ఎప్పుడప్పుడు టైం దొరికితే అప్పుడప్పుడు ఆలోచన చేస్తూనే ఉండాలి. అప్పుడే సత్యమైన బ్రహ్మను పొందాలి అనే కోరిక, మిథ్య అయిన జగత్తును వదలనేటువంటి వైరాగ్యం ఆగిపోతాయి. నాట్ అదర్వైజ్ ఓవర్ నైట్ అవ్వదు, యూ హావ్ టు టేక్ టైం. ఈ వివేకాల్లో నుంచి ఉద్భవించేదే వైరాగ్యం. మరి ఆ వైరాగ్యం ఏంటి? బ్రహ్మాండంగా ఆ రెండు లైన్ల శ్లోకంలో ఒక్కొక్క శబ్దం ఎంతో ఇంపార్టెంట్, ఆ అన్నిటి ద్వారా వైరాగ్యం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నరసింగ్. తద్వైరాగ్యం జిహాసాయ, క్షుణ్ణంగా పూర్తిగా చేసుకోవాలంటే. ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైనవి. ఎన్నోసార్లు ఈ శబ్దం వైరాగ్యాన్ని వింటాం కానీ ఒకట అది వినగానే భయపడిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండవది కొందరు భయపడని వాళ్ళు అది అర్థం చేసుకోవాలనుకుంటారు కానీ దాన్ని చాలా స్థూలంగా బాహ్యంగా అర్థం చేసుకుంటారు. ఇందాక చెప్పినట్టుగా ఇష్టం లేని దాన్ని వదిలేయడం వైరాగ్యం అనుకుంటారు, కొద్ది కాలం పాటు వదిలేయడానికి వైరాగ్యం అనుకుంటారు, ఒక్కదాన్ని వదిలేయడం వైరాగ్యాన్ని అనుకుంటారు, కొంతకాలం వదిలేసి మళ్ళీ పట్టుకోవచ్చు కదా అనుకుంటే అది వైరాగ్యం అనుకుంటారు. ఇందులో ఏది కూడా సరైన వైరాగ్యానికి డెఫినేషన్స్ కావు. ఏది వేదాంతంలో మనకు వచ్చే వైరాగ్యం, ముందు ముందు మన మనస్సుని ఇంద్రియాలని నిగ్రహపరిచి మనని సాధనలో పెట్టడానికి అవసరమైన వైరాగ్యం ఇవన్నిట్లో ఏది కాదు. మరి సరిగ్గా ఏమిటంటే ఇది అండ్ ఆల్వేస్ రిమెంబర్ వివేక వైరాగ్య శమ సంపద ఇవన్నీ కూడా లోపల ఒక యాటిట్యూడ్స్, అవన్నీ ఒక ప్రిపరేషన్స్, ఒక స్టేటస్ ఆఫ్ పర్సనాలిటీ అంటే మన వ్యక్తిత్వం యొక్క ఒక స్థితులు. ఇవన్నీ వీటినైతే మనం మన ప్రయత్నం ద్వారా సాధించాలి, అందుకే వాటిని సంపద అన్నారు. సాధన చతుష్టయ సంపద. ఏదో అత్తగారింటికి వెళ్ళి అక్కడ పెట్టిన పంచభక్ష పరిమాణాలు తింటూ వాళ్ళు పెట్టిన సూట్లు వేసుకోవడం సంపద కాదుగా, అవునా? ఏ పనిగా అల్లుడు కూడా అత్తగారింటికి వెళ్తే రాజులాగా చూసుకోబడతాడు, తప్పదు కదా, అది సంపద కాదు. అలాగే తరతరాల నుంచి వస్తున్నది కూడా సంపద కాదు, అది ఏదో తాతముత్తాలను సంపాదించి పెట్టారు, దాని పట్ల ఆ వ్యక్తికి హక్కు కూడా ఉండదు. ఆయస్పద లా తెలుసు కదా మీకు, లాలో కూడా ఈ రెండు ఉంటాయి, నువ్వు సంపాదించిందా నీ తాతముత్తాలు వచ్చింది, అది నీవు సంపాదించింది అయితే నువ్వు ఎవరికైనా ఇవ్వడానికి అధికారం ఉంది, కానీ నీ తాతముత్తాల నుంచి వచ్చిందని నీకు అధికారం లేదు, నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేస్తానని. తెలుసా మీకు లీగల్ సిస్టంలో సంపద అంటే నేను కష్టపడి సమ్యక్ పదం, నేను సంపాదించింది కానీ యాదృశ్యంగా వచ్చింది కాదు. అదేవిధంగా ఇది సంపద అంటే మనం ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటేనే వస్తాయి, అప్పుడే అది మన సంపద. లేకపోతే ఏం చేస్తాం మనం, ఎప్పుడో ఎవరో వచ్చి ఏదో తలపై చేయబెడితే ఇవన్నీ వస్తాయి అని అనుకుని ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ మోసపోతూ ఉంటాం, నిజం మరిచి నిద్రపోతూ ఉంటాం. అలా చేయకుండా సంపాదించాలి మనం. చూడండి, తత్ వైరాగ్యం, దాన్ని వైరాగ్యం అంటారు. దేన్ని? జిహాస. సో జిహాస ఏవ వైరాగ్యం, చెప్పండి. జిహాస ఏవ వైరాగ్యం, జిహాస ఏవ వైరాగ్యం, జి
రకంగా చెప్పవచ్చు. ఉపనిషత్తులో చెప్పిన శబ్దం అది జుగుప్స అంట. జుగుప్స జిహాస అనేవి రెండు ఆల్మోస్ట్ సేమ్. బట్ జుగుప్స అనే శబ్దం కొంచెం మైండ్లో డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయొచ్చు. బట్ జిహాస, జిహాస అంటే లివింగ్ ఇట్ ఫర్ గుడ్ అని ఇంగ్లీష్లో అంటారు కదా. అంటే ఏంటి, వన్స్ ఇట్ ఈస్ గివెన్ అప్ యు డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ఇట్ అగైన్. అది జిహాస అనే మానసిక స్థితి, దాన్నే వైరాగ్యం అంట. ఈ డెఫినేషన్ అర్థం కాకుంటే ఇంకా వైరాగ్యం గురించి ఎన్ని అర్థం చేసుకున్నా అర్థం కానట్టే. మన శాస్త్రంలో చెప్పే ఎగ్జాంపుల్ అండి, కాకవిష్టావత్ అంటారు వాళ్ళు. అయినా అలా గాలిలో ఎగిరిపోతూ కాకి మన గుండు బాగుందని చూసి టపి మరి దాని పని చేసిపోయింది అనుకోండి, ఆరు పక్కన ఏదో పడి ఎంత అపూర్వంగా చూసుకుంటాం దాన్ని మనం. చెప్పండి, చాలా అపూర్వంగా తెలుసుకుంటావా? ఇటువంటి పొరపాటున ఒకసారి చూసినా మళ్ళీ రెండోసారి చూడాలి అని మైండ్లో ఉంటుందా? చెప్పండి, చెప్పే దాని రంగు ఏంటి, దాని రూపం ఏంటి, దాని టచ్ స్పర్శ ఏంటి, యు డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ థాట్. ఇంకేమైనా చెప్పారన్న ఏంటి, కాకి నీపై కృప తెలిసి నీ పక్కన రెట్ట వేసి వెళ్తే నువ్వు దాన్ని చూడకుండా అది పోతున్నావు. యు ఆర్ ఇన్సల్టింగ్ ద క్రో, ద క్రియేషన్ ఆఫ్ గాడ్. ఇంకెన్ని డిస్కషన్లు పెట్టినా, ఎన్ని లాజిక్లు ఎవరైనా వచ్చి చెప్పినా, అవునా, ఎలా ఉంటుంది మన మైండ్? యూ టెన్, అవునా, 1000 మంది వచ్చి ఎన్ని మాటలు చెప్పినా, అవునా, కాకవిష్ట పురాణం, కాకవిష్ట పద్యం, కాకవిష్ట గద్యం అని ఎంత ఎవరైనా వర్ణించినా మన మైండ్ అంటే పోదు. చెప్పండి, పోతుందా? తల ఊపట్లేదని పోతున్నట్టుంది. ఎవరు తల ఊపట్ ఉపనిషత్తులో ఆరు పురాణాల్లో ఎవరైతే ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారో వాళ్ళని సర్ప్రైజ్ చేయకండి. ఇస్ ఇట్ నాట్ కాక ఇష్టావత, లుక్ ఎట్ ఇట్. లైక్ ఏదైనా పదార్థం మనం కొనుక్కొచ్చినప్పుడు, లెట్ అస్ సే స్నాక్స్ కానీ చిప్స్, వేఫర్స్, సో వేఫర్స్ తిన్నాక కవర్ పాడేస్తాం. ఎలా చూస్తాం కవర్ పడిన జిహాస అంటే కొందర కవర్ను కూడా తెచ్చి జాగ్రత్తగా ఇంట్లో కవర్ నింపి, అది వేరే సంగతి. కొన్ని ఎక్సెప్షనల్ విచిత్రమైన మనుషులు ఉంటారు, వాళ్ళకి పాలిథిన్ కవర్లు ఏవి, మనకేమైనా లెటర్లు వస్తే ఎన్వలాప్లు, అవన్నీ కలెక్ట్ చేసే చిత్రమైన ఒక, అది మార్చలేము అంతే. దానివల్ల ఎన్ని విడాకులు జరిగాయో. 1980 కాదు 76లో ఆ అప్పుడు వచ్చిన న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా కొందరిళ్లలో ఉంటాయి. ఇది ఇల్లా గోడలాగా ఉంటుంది. అది అదేమిటో ఆశ అది. పరమాత్మ ప్రతి ఒక్కరిని పరీక్ష పెట్టడానికి అలాంటి శాంపిల్స్ను పంపుతూనే ఉంటాడు. ద పాయింట్ ఈస్ ఆ శబ్దం అర్థం చేసుకోవడానికి మనం అక్కడ ఆగుతున్నాం. జిహాస ఏవో వైరాగ్యం, జిహాస లేనటువంటి వైరాగ్యం, నిన్న చెప్పినటువంటి టెంపరీ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, అక్కడ వైరాగ్యమే. పడితే మళ్ళీ వస్తుందా లేదా? నాకు ఇష్టమైన వంట ముందు నాకు వడ్డించినప్పుడు ఎలా ఉంటుంది నాకు దాని పట్ల ఆసక్తి? మిగతా వాళ్ళకి పట్టకుండా నేనే తింటా, కడుపు నిండిందా? దాని పట్ల వైరాగ్యం. ఎంత ఇష్టమైన వస్తాయినా, నాకు ఇష్టం జిలేబీ అనుకోండి, 9 జిలేబీ తింటాను నేను, నా కెపాసిటీ. ఆ తర్వాత ఇంకొక జిలేబీ పెడుతుంటే పరమ వైరాగ్యం. బట్ జిహాస రాలేదు అక్కడ. అందుకని ఏమంటాము, ఇంకా తినండి అల్లుడు గారు అంటే కడుపు నిండిపోయింది, పని చేయండి, ప్యాక్ చేయండి, రేపు తింటా ఇంటికి తీసుకెళ్తాం. అర్థమైందంటే టెంపరీ వైరాగ్యం అక్కడ. ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా, అప్పుడు కూడా మనకి చాలా వైరాగ్యం ఉంటుంది. తలనొప్పి వస్తే టీవీ పట్ల ఎంత వైరాగ్యం, అవునా, చూడం కాక చూడం. ఇది కాదు శాస్త్రం చెప్పే జిహాస అంటే వన్స్ గివ్ ఇట్ అప్ అగైన్ నాట్ ఎవన్ లుకింగ్ టువర్డ్స్ ఇట్, అదే జిహాస. అంటే ఇక్కడ ఈ గురువు గారు చెప్తున్నారు అంటే రెండు విషయాలు, ఒకటి ఉపనిషత్తులని శాస్త్రాలని ఆధారంగా చేసుకునే చెప్తున్నారు కానీ తన సొంతంగా చెప్పట్లేదు, తనకు అనుభవం ఉన్నా. రెండవ ముఖ్య విషయం ఏంటి, ఆయన చెబుతున్నారు అంటే అది పాజిబుల్. అన్పాజిబుల్ చెప్తారా గురువులు మురుకుల వాళ్ళు ఏమన్నా? కాదు కదా, అది పాజిబుల్ అని అనుకోవట్లేదు కనుకనే మనకు దాని పట్ల భయం వేస్తుంది. అది సంభవము అని అనుకోవాలి, దాని వలన లాభము అని తెలుసుకుంటేనే అది పొందే ప్రయత్నం వస్తుంది. కానీ ఇది నా వల్ల కాదని చెప్పి నిజంగా దీనివల్ల పరమాత్మ దొరుకుతాడా లేదా అని మొదటి నుంచే డౌట్లు ఉంటే అది ట్రై చేయమని చేసేవాళ్ళు కొంచెం చేస్తారు. ఫస్ట్ క్లాస్ అనౌన్స్ చేసినప్పుడు మొత్తం అందరూ వచ్చేస్తారు. ఏముంది, 2 రోజులు వివేకచవాణి చెప్పేస్తారు స్వామి, మనకు మోక్షం వచ్చేస్తుంది.
అది అట్లయ్యే దాని ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క శ్లోకం అర్థం చేసుకుంటే కదా అర్థమైన పాయింట్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా తద్వైరాగ్యం జిహాస. దేని పట్ల జిహాస మరి? దేని పట్ల మనకి అలాంటి మానసిక రెస్పాన్స్ ఉండాలి? దాని పట్ల ఒక్క మనస్సులో ఆలోచన కూడా రాకుండా ఉండాలన్నారే. వేటి పట్ల అంటే చూడండి, ఒక్క విషయాన్ని కానీ వస్తువును కానీ ఛాన్స్ ఇవ్వకుండా అన్నిటినీ లిస్టులో పెట్టేశాడు ఇక్కడ. ఏమన్నాడు? దర్శన శ్రవణ అని రెండు చెప్పేస్తే వాట్ అబౌట్ స్పర్శ అండ్ స్మెల్ అని అడుగుతాం కదా. అందుకని ఆది బి మీన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇంకా లిస్ట్ అంతా పెడుతూ పోతే పుస్తకం అంతా అదిష్టే అవుతుంది మరి. ఆది ఎట్సెట్రా అనే శబ్దం ఎలాంటిదంటే ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఆ లిస్ట్ పెడితే ఎంత చెప్తాం మనం? ఇప్పుడు ఈ ఇన్ని రకాల చిప్స్ ఉంటాయి, వీటన్నిటి పట్ల నీకు వైరాగ్యం ఉండాలి అంటే అవన్నీ చదివి మనం ఆ లిస్టులోనే ఇంకో చిప్ ఉండవు. అంకుల్ చిప్ తినొచ్చు అయితే ఎందుకు అక్కడ రాసలేదు? ఆరు లేకపోతే అంకుల్ చిప్స్ కూడా రాశాయి అనుకోండి, తినడానికైనా మనం కంపెనీ స్టార్ట్ చేస్తాం. దాంతో మన పేరుతో లిస్టులో ఉండదు కదండి. అందుకే దర్శన శ్రవణ ఆది. బట్ టెక్నికల్గా ఇక్కడ అర్థం ఏంటంటే దర్శన మీన్స్ those which are seen by my eyes in this world. ఈ ప్రపంచంలోని వస్తువులు నాకు చూపబడతాయి కళ్ళ ద్వారా, అడ్వర్టైజ్మెంట్స్ వగేరా. శ్రవణం దేని పట్ల ఉంటుంది? ఈ లోకంలో కాకుండా వేరే లోకంలో ఇక్కడ పుణ్యం చేస్తే నీకు సుఖాలు వస్తాయని శ్రవణం ద్వారా తెలుసు. కొన్ని దర్శనం ద్వారా, కొన్ని శ్రవణం ద్వారా. ఈ మూడు రకం కూడా కొన్ని ఉంటాయి. ఏమిటవి? దర్శనం శ్రవణం లేదు కానీ మనన ఉంటుంది మైండ్లో, ఇమాజినేషన్ అని కదా. నువ్వు వినలేదు ఎక్కడ, చూడను కూడలేదు, కానీ మైండ్లో మనం ఇమాజిన్ చేయడానికి ఎవరు వస్తారు చెప్పండి? నేను ఇలా ఇల్లు కట్టుకొని అందులో ఇలాంటి సోఫాలన్నీ పెట్టుకొని అక్కడ ఇలాంటి ఏసీలు పెట్టుకొని అక్కడ హోమ్ థియేటర్ పెట్టుకొని అలా సినిమాలన్నీ పెట్టుకుని ఇదంతా ఏంటి? దర్శనం కాదు, శ్రవణం కాదు, బట్ మననం, ఇమాజినేషన్, ప్రొజెక్షన్స్. అవి కూడా మెల్లిమెల్లి కోరికలు క్రియేట్ చేస్తాయి లేదా? ఆదివిహి అంటే ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ దెమ్. నాట్ ఓన్లీ దిస్ వరల్డ్, నాట్ ఓన్లీ ది అదర్ వరల్డ్, బట్ వాట్ ఎవర్ యూ కెన్ ఇమాజిన్ విత్ యువర్ మైండ్ ఫర్ టువర్డ్స్ ఆల్ ఆఫ్ దెమ్ జిహాస. ఎందుకు? ఆల్రెడీ ఇందాక శ్లోకంలో చెప్పారు ఇవన్నీ అనిత్యం కాబట్టి, ఇవన్నీ మిథ్యా కాబట్టి. అది ఎట్లా మిథ్య అండ్ నిత్యమైంది సత్యమైంది ఏమిటి మరి? బ్రహ్మసత్వం కదా, బ్రహ్మతత్వం కదా, అది ఎలా అనేది మనం చెప్పబోతున్నారు ముందు. మళ్ళీ దట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ టు అస్. కనిపిస్తున్న జగత్తే ఆ పరబ్రహ్మలో నుంచి కూడినప్పుడు మళ్ళీ జగత్తులోని ఆనందం దాని దగ్గర ఉంటుంది, ఆ పరమాత్మనే కదా. అలాగేనా మొత్తం నగలే ఆ బంగారం నుంచి వచ్చినప్పుడు నగలలో స్పెషల్ ఆ నగలది అని అంటూ ఏదైనా వెలుగు ఉంటుందా? వెలుగు ఎక్కడ ఉంటుంది? అది వెలుగు తీరిదే నగలు వెలగవు, అదే వెలుగుతుంది, అది బంగారం వెలిగేది. అదేవిధంగా పరమాత్మ నుంచి పుట్టిన ప్రపంచంలో ఏ కించిత్తు ఆనందం ఉన్నా పరమాత్మలోనిదే. జగత్ అనేదే మిథ్యా అయినప్పుడు అందులో సుఖం సత్యం ఎలా అవుతుంది? అది గెటింగ్ పాయింట్. కాబట్టి జిహాస అనేది ఆ వైరాగ్యం నుంచి న్యాచురల్గా ఆ యొక్క వివేకం నుంచి. సో తద్వైరాగ్యం జిహాసాయ దర్శన శ్రవణాదివిని. అది కూడా దేహ ఆది బ్రహ్మ పర్యంతే, అంటే ఈ దేహం నుంచి మొదలుపెట్టి ఆ క్రియేటర్ అయినటువంటి బ్రహ్మ యొక్క దేహం వరకు కూడా మధ్యలో ఎన్ని మనిషి నుంచి బ్రహ్మ వరకు హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎక్విప్మెంట్స్కి అనుగుణంగా ఆ యొక్క లెవెల్స్ ఆఫ్ సుఖం కూడా ఉంటాయి. ఏవి? అవన్నీ ఇమాజినరీ సుఖాలు కదా. పశువుల పక్షుల కంటే అనుభవాల సుఖాలు మనకు ఎక్కువ, వాటి సుఖాలు లేవు. అవి కేవలం జీవించడానికి ఏం తింటుంటాయి అంటే వాడికి ఎంజాయ్మెంట్ లేదు, ఇప్పుడు మనిషికి ఉంది. పశువులకి నాలుక, నాలుక ద్వారా రుచి, రుచిలో ఛాయిస్లు ఉంటాయా? గడ్డి చేస్తాయి అంతేగాని ఈ గడ్డితో చట్నీ చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, ఆ బుద్ధి మనిషికి ఉంటుంది, వాటికి ఉండదు అక్కడ. ఏ గడ్డి పెడతా తినేస్తాయి అంతే. న్యూస్ పేపర్ కూడా చదివి తిందామా తిని చదుదామా అని ఉండదు, అది తిన్నది కాకుండా తినేస్తుంది అంతే. అందులో ఏ రంగు ఏ కలర్ వాడారు ఇందులో, దాని టేస్ట్ విచిత్రంగా ఉంది, ఇట్ విల్ నాట్ థింక్ ఎనీథింగ్. బట్ మనిషి మాత్రమే అంటే ఒక్కొక్క యోనిలో ఆ సుఖం యొక్క సుఖాన్ని ఎక్స్పీరియన్స్ చేసే లెవెల్స్ పెరుగు. మానవ శరీరంలో ఎంజాయ్ చేయలేని ఎన్నో సుఖాలు దైవ శరీరంతో, అంటే దేవ శరీరం ఏదైతే స్వర్గాల్లో ఉంటాయో వాళ్ళతో ఎంజాయ్, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, జనరల్ పాసిబిలిటీ. అలాగే యక్ష కిన్నర కింపుంస గంధర్వ సిద్ధచారణ అని ఎన్నో రకాలైనటువంటి హయ్యర్ లోకాలు, ఆ లోకాలలో ఉన్నటువంటి ఆ జీవుల యొక్క ఎక్విప్మెంట్స్ అండ్ వాళ్లకున్న భోగ వస్తువు. అర్థమైనా? సో దేహాది బ్రహ్మ పర్యంతే టువర్
ఎక్విప్మెంట్స్ అది భోగ వస్తువుని అనే శబ్దం కూడా వాడాడు టువర్డ్స్ ద ఆబ్జెక్ట్స్ ముందు ఈ శరీరంతో తాదాత్మ్యం పొంది దీనికి సుఖం కదా ఆ సుఖం కోసం వస్తువు కాబట్టి ఏ ఒక్క ఎక్విప్మెంట్తోనూ ఐడెంటిటీ లేకుండా మరి ఆ ఎక్విప్మెంట్స్ ఏ వస్తువులను కాంటాక్ట్ చేసుకొని అవి సుఖాలు పొందుతాయో ఆ వస్తువుల పట్ల అది కూడా దర్శన శ్రవణ ఆదివి అంటే ఈ ప్రపంచంలో మనకి సుఖాన్ని భోగాన్ని ఇస్తున్నట్టుగా అనిపించే ఈ ప్రపంచమే కాకుండా అన్ని ప్రపంచాలలోనూ అన్నిటినీ కూడా ఈ లిస్టులో పెట్టేసి వాటి అన్నిటి పట్ల జిహాస అంటే దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మెడిటేషన్ అంతేకాదు చెప్పండి మనని పెద్ద విషయాలు డిస్టర్బ్ చేస్తాయా మెడిటేషన్లో దేశాన్ని ఎలా ఉద్ధరించాలి హౌ టు డెవలప్ ది ఎకనామిక్ సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా ద రూపీ వాల్యూ ఇస్ ఫాలింగ్ డౌన్ హౌ ఐ హావ్ టు హెల్ప్ మన్మోహన్ సింగ్ గానీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గానీ చిదంబరం గానీ అందరు గొప్ప గొప్ప ఎకనామిస్టులు కదా ఆయన వీళ్ళ బుర్రలు పనిచేయట్లేదే నేను వాళ్ళకి ఎలా గైడెన్స్ డైరెక్షన్ ఇచ్చి రూపీ వాల్యూను డాలర్ కంటే గొప్పగా చేయాలి అది డిస్టర్బ్ చేయదు నన్ను అవునా ఇండియాలో ఇంత కరప్షన్ పెరిగిపోతుంది ఎలాగ కరప్షన్ కి రూట్ హార్టే హార్ట్ లో సరైన సెటప్ చేస్తే అప్సెట్లు అన్ని పోతాయి అలాంటివి రానే రావాలి మనం డెవలప్ చేసి మన డిస్టర్బెన్స్ ఏమవుతుంది ఏ సింపుల్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నాకు టైంకి టీ దొరకలేదు అంతే అంత కూడా కాదు టీ దొరికింది కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన హీట్ హాట్ లేదది బడే బడే చేసినప్పుడు డిస్టర్బ్ అయ్యి కడితే హాట్ కూడా బాగుంది కానీ అందులో చక్కెర సరిపోలా ఎంత సరిపోలేదు వన్ స్పూన్ వేసింది ఆవిడ ఎంత అవసరమో చూడండి తీర్మానం చూపిస్తుంటారు కదా చక్కెర వేసింది ఆవిడ కానీ చెంచా స్పూన్ ఇచ్చింది కలుపుకోలేదు వీడు కలుపుకోకుండా చక్కెర వేవా అని తిట్టడం విడాకు ఈజ్ ఇట్ నాట్ హ్యాపెనింగ్ చూడండి టీ తాగడం అనేది కొంచెం మైండ్కి నాలుకకి టేస్ట్ ఇంట్రెస్ట్ అలా పనికొచ్చేవి కూడా మనం డిస్టర్బ్ చేయవు మన మైండ్లో ఎటువంటి మనకు సంబంధం లేనివే వచ్చి డిస్టర్బే చేస్తుంది జస్ట్ లైక్ దట్ యువర్ సిట్టింగ్ ఆ డాగ్ వెళ్తుంది దాని దారి అది వెళ్తుంది అది డిస్టర్బ్ కాదు మనం పక్క నుంచి వెళ్తున్నాం కానీ మనకు మెడిటేషన్లో డాగ్ ధ్యానం జీవోడి గురించి ధ్యానం చేయమంటే మనం డిఓజి అది ఎలా జరిగింది ఒక కొంచెం ఒక 1 మినిట్లో చెప్పవలసింది ఎందుకంటే వైల్ సీయింగ్ దట్ డాగ్ ఆ డాగుకు ఏదో రకంగా మనం ఇంపార్టెన్స్ ఇచ్చాము పాజిటివ్ నెగిటివ్ దాని తోక బాగుందనో దాని బొచ్చు బాగుందనో మనకి తెలియకుండా అది జరుగుతుంది అలాంటి కుక్క మా ఇంట్లో ఉంటే బాగుండను ఏదో ఒకటి ఉంటుంది కుక్క జీవితమే నాకంటే గొప్పది ఓన్లీ తేడా దాని గొలుసుంది నాకు గొలుసులేదు అంతే అంటే హిందీలో అంటే బాగుంటుంది ఉసుకో చేయను హే మే బేచేను 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 అంటే హిందీలో అర్థం రెస్ట్లెస్ అని బట్ సంభవం ఆ చూడడానికి ముందే ఎవరికైతే జిహాస అనే క్లారిటీ ఉంటుందో యూ విల్ సీ ఎవ్రీథింగ్ బట్ వెన్ యూ సిట్స్ ఫర్ మెడిటేషన్ ఓన్లీ బ్రహ్మతత్వం సో దర్శనాన్ని నువ్వు ఆపగలవా ఆపలేవు కళ్ళు తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది శ్రవణాన్ని ఆపగలవా నువ్వు ఆపలేవు ఎవడో వచ్చేదో చెప్తూనే ఉంటాడు అంటే జిహాస కలిగగలిగాడు ఎలా వస్తుంది జిహాస మరి ఇలా చెప్పగల అనిత్యం ఇవన్నీ ఇవన్నీ నిత్యం కాదు అని కనుక దృఢంగా వివేకం కలిగితే తద్వైరాగ్యం జిహాసాయ దర్శన శ్రవణ ఆదిభి దేహ ఆది బ్రహ్మ పర్యంతే భోగ వస్తుంది మరి ఎందుకు వీటన్నిటి పట్ల జిహాస ఉండాలి ఒక శబ్దం ఇచ్చాడు మనకి హెల్ప్ గా అనిత్యే బికాజ్ దే ఆర్ నాట్ పర్మనెంట్ ఇందాక శ్లోకంలో అవి నిత్య అని కూడా చెప్పాడు రెండు వాడుకోవాలి నిత్య అనిత్యమైనవి కనుక ఐ నీడ్ నాట్ వాట్ మరి ఆపోజిట్ విషయం ఏంటి నాకు నిజమైనది సత్యమైనది పర్మనెంట్ అయినది కావాలి దానికోసం నిత్య అనేవి వదిలేసి వస్తుంది ఆ స్టేటస్ వెళ్ళివెళ్ళిగా ఆ మెచ్యూర్డ్గా వివేకంతో జీవిస్తూ ఉంటే చెప్తున్నాం వివేకం ఉపయోగించాలి భగవంతుడి ప్రార్థన చేస్తూ ఉండాలి ఈ రెండు చేస్తూ ఉంటే దట్ స్టేట్ కమ్స్ అండ్ దట్ ఈస్ ఎసెన్షియల్ థింగ్ ఫర్ ద మెడిటేషన్ ఫర్ శ్రవణం అండ్ ఫర్ కంట్రోలింగ్ సెన్సెస్ అండ్ బాడీ అది లేకుంటే ఇవన్నీ అవ్వవు తద్వైరాగ్యం జిహాసాయ దర్శన శ్రవణాది దేహాది బ్రహ్మ పర్యంతే నిత్యే యోగ వస్తుని సో వివేకం వైరాగ్యం అయిన తర్వాత నమాది షట్క సంపద అవేంటో మనం రేపటి నుంచి చూద్దాం సర్వం సద్గురు చరణారవిందార్పణం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 హరిః ఓం శ్రీ గురుభ్యో నమః